దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైనటువంటి నామములో ఈ పునరుత్థాన ఆరాధనా కూడికకు చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరొకసారి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ పునరుత్థాన ఆరాధనా కూడికలో పాల్గొంటున్నటువంటి మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తూ, మరి ఈ వారములో జరిగేటువంటి ప్రాముఖ్యమైనటువంటి కూడికల నిమిత్తమై మరి దేవుని యొక్క సన్నిధిలో గత సంవత్సరాలలో మరి జరిగినట్లుగానే ఈ సంవత్సరం ఈ వారంలో గురువారం రాత్రి నుండి ఆదివారం మధ్యాహ్నం వరకు మరి ప్రభు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి, ధన్యతను బట్టి, కృతజ్ఞత స్తుతి ఆరాధన పండుగలు ఏర్పాటు చేయబడినది. గురువారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు ఈ కూడికలు జరుగుతాయి గనక ప్రభు ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఈ కూడికలకు ఆహ్వానిస్తున్నాం. గడిచిన దినముల కంటే మరి ఈ సంవత్సరం మరి దేవుని యొక్క మహాద్భుతమైనటువంటి కృపలో మరి ఈ కూడికలు జరగాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. సంఘమంతా కలిసి వచ్చి 4 దినాలు దేవుని సన్నిధిలో కూడి ప్రభువులు ఆనందించండి. చాలామంది మాట్లాడుకునేటువంటి మాటలు ఏంటంటే, చివరి కూటానికి వెళ్దాంలే, చివరి రోజు వెళ్దాంలే అనేటువంటి ఆ మాటలు పక్కన పెట్టి తప్పనిసరిగా 4 దినాలు మరి జీవము గల దేవుని సన్నిధిలో బలమైన వర్తమానాలు, ఆరాధన అంతా కూడా ఉంటే గనక ఈ విషయాన్ని మీరు గమనించుకొని తప్పనిసరిగా ఈ 4 దినాలు జరిగేటువంటి కూడికల్లో మీరందరూ కూడా సంఘముగా కూడి పాల్గొనాలని ప్రభు ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. మరి చివరి దినము 7వ తారీఖు ఆదివారం ఆరాధన కూడా మరి మన సంఘాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని సంఘాలలో ఉన్నటువంటి దేవుని పిల్లలందరూ కూడా మరి ఈ చివరి కూడికలో ఆదివారం ఆరాధనకు అందరూ కూడా మరి ఇక్కడికే వస్తారు గనక ఈ విషయాన్ని మీరు గమనించుకొని ఈ చాగంటి వారి పాలన జరిగేటువంటి 4 దినాల కూడికలు మీరు ఆ కూడికల కొరకు ప్రార్థన చేయండి. తప్పకుండా మీరు కూడా ఈ కూడికలకు సహకరించండి. ఎందుకంటే దేవుని పని మనం చేస్తే మన పని దేవుడు జరిగిస్తాడు. కనుక కూడికలంతో ఖర్చుతో భారముతో కూడుకుని గనక మెరుదిన ప్రార్థనల్లో మీరు జ్ఞాపకం చేసుకుని తప్పనిసరిగా ఈ కూడికల్లో మీరు అందరూ పాల్గొనాలని ప్రభు ప్రేమతో మీకు తెలియజేస్తూ ఆహ్వానం తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించునుగాక. ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను ఈ పగటి కాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు ఆలకించాలి. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను, సముద్ర తీరమందల ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను, నీ సంతతి వారు
తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందురు. చిన్న ప్రార్థన చేసుకుందాం తలలు వంచి. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నానా నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఉదయకాల సమయంలో ప్రభా నాయన మీరు మాకు అనుగ్రహించిన ఇటు గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీరిచ్చిన మరొక పునరుత్న దినాన్ని బట్టి నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ప్రయాణాల్లో మీరిచ్చిన క్షేమాన్ని బట్టి, భద్రతను బట్టి, కాపుదలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నా. కృపతో జ్ఞాపకం చేసుకోండి, దర్శించి దీవించి బలపరిచి భద్రపరచమని, నీ కార్యాలు నూతనపరచమని, అన్ని విషయాల్లో ప్రభువా మీరే వీళ్లకు తోడుగా ఉండి చివరి దినాల్లో మేము వాక్యం వినవారు మాత్రమే ఉండి అయ్యా మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా నీ వాక్య సత్యంలో నిలిచి ఉన్నట్లు కృపదయచేయండి. మా మధ్యలో ఎవరైనా బలహీనులుంటే వాక్యం వింటుండగా అద్భుతమైన విడుదల, స్వస్థత, క్షేమం దయచేయమని నిన్ను స్తుతిస్తూ మరొకసారి మమ్మలను, పరిచర్యను, కుటుంబాలను సమస్తమును మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. గట్టిగా ఒక మంచి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. మరొకసారి ప్రభునామంలో మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ మరి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. ఆదికాండము 22:17 ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, దేవుడు అబ్రహాముతో చేసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి నిబంధన, కవనెంట్, ఆ నిబంధన వాగ్దాన పూర్వకమైనటువంటి వాక్యాన్ని గనక మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను, సముద్ర తీరమందరి ఇసుక వలెను, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను, నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందురు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, జీవము కలిగినటువంటి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని బిడలమైనటువంటి మనతో ప్రభు మాట్లాడుతున్నమాట. మనమందరము అబ్రహాము సంతానమై ఉన్నాం. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ అబ్రహాం. మనమందరము అబ్రహాము యొక్క సంతానమై ఉన్నాం. అందుకే అబ్రహాము యొక్క సంతానానికి ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానం, విశ్వాసమును బట్టి మనమందరము అబ్రహాము సంతానమై ఉన్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. చదవండి ఆ మాట. అపోస్తలుడైనటువంటి పౌలు చాలా శ్రేష్టమైనటువంటి మాట, అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక, ఒకసారి బైబిల్ గ్రంథం ఉన్నవాళ్ళు తీయండి. అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 3:29 చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, మీరు క్రీస్తు సంబంధులైతే, అనండి ఒకసారి, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఈ మాటను మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. కాబట్టి అబ్రహాము సంతానమైనటువంటి మనకు ప్రభు ఇస్తున్నటువంటి ప్రాముఖ్యమైన వాగ్దాన పూర్వకమైనటువంటి వాక్యం ఏంటంటే, నీ సంతతి వారు తమ శత్రువుల యొక్క గవిని స్వాధీనపరచుకుంటారు.
శత్రువు ఎవరు మనకు శత్రువు? చెప్పండి, ఎవరు మనకు శత్రువు? మన ఇంటి పక్క వాళ్ళ, లేదా పక్క సంఘం వాళ్ళ? భూమి మీద జీవిస్తున్నటువంటి మనందరము, విశ్వాసులమైనటువంటి మనందరము గుర్తుపెట్టుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, మనకు శత్రువు అంటూ భూమి మీద ఎవడో ఉండకూడదు. ఆమెన్ చెప్పండి గట్టిగా. మనకు భూమి మీద శత్రువు అంటూ ఎవడో ఉండకూడదు. మనకు శత్రువు అంటూ ఒకడు ఉన్నాడంటే వాడు ఎవడంటే సాతానే. చెప్పండి, మన శత్రువు ఎవరు? సాతాను. సాతాను ద్వారానే రోగాలు, వ్యాధులు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు అన్నీ కూడా సాతాను ద్వారానే సంక్రమిస్తున్నాయన్న సంగతి మనం మరచిపోకూడదని ప్రభు ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. సాతాను ద్వారానే నిగలుగుతున్నాయి కనుక జీవము కలిగినటువంటి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని బిడలమైనటువంటి మనం కూడా తెలుసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, సాతాను ద్వారా మనకు కలుగుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి శత్రువు యొక్క కార్యకలాపాలన్నిటినీ లయపరచునట్లు, వాటిని స్వాధీనపరచుకునేటువంటి కృపను అబ్రహాము సంతానమైన మనకు దేవుడిచ్చాడు. అదే శత్రువు యొక్క గవినిని స్వాధీనపరచుకోవటం. ఈరోజున ఏ రోగంతో వచ్చి ఉండవచ్చు, వ్యాధులతో వచ్చి ఉండవచ్చు, సమస్యలతో వచ్చి ఉండవచ్చు, శోధనలతో వచ్చి ఉండవచ్చు, ఇరుకులతో వచ్చి ఉండవచ్చు, ఇబ్బందులతో వచ్చి ఉండవచ్చు, అప్పుల భారముతో వచ్చి ఉండవచ్చు, కానీ ప్రభు ప్రేమతో మీకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, శత్రువు యొక్క గవిని నువ్వు నిజంగా అబ్రహాము సంతానమైతే, అబ్రహాము సంతానానికి దేవుడిస్తున్నటువంటి వాగ్దాన పూర్వకమైన వాక్యం ఏంటంటే, నీ రోగం అనే శత్రువు, వ్యాధి అనే శత్రువు, సమస్యలు అనే శత్రువు, శోధనలు అనే శత్రువు, ఇరుకులు ఇబ్బందులు అనేటువంటి శత్రువు యొక్క, అప్పులనేటువంటి సమస్యలు అనేటువంటి శత్రువు యొక్క ప్రతి గవిని నువ్వు స్వాధీనపరచుకుంటావని దేవుని యొక్క వాక్యము నీకు తెలియజేస్తుంది. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము సంతానమా, ప్రభు నీకు ఇస్తున్నటువంటి వాగ్దాన పూర్వకమైన వాక్యం ఏంటంటే, నీ సంతతి వారు తమ శత్రువు యొక్క గవిని స్వాధీనపరచుకుంటారు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలమైనటువంటి మనం, మారు మనస్సు పొందిన మనం, రక్షించబడిన మనం, బాప్తిస్మాలు పొందినటువంటి మనం, దేవుని ఆత్మచేత ముద్రించబడినటువంటి మనము మన శత్రువైనటువంటి సాతాను యొక్క ప్రతి గవిని మనము స్వాధీనపరచుకునేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా స్తోత్రం చెప్ప. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, శత్రువు యొక్క ప్రతి గవిని మనము స్వాధీనపరచుకున్నట్లుగా నీ భక్తి, నీ ప్రార్థనా జీవితం ఉండాలని ప్రభు ప్రేమతో తెలియజేస్తున్నాను. సాతాను ద్వారా కలిగేటువంటి ప్రతి శత్రువు యొక్క గవిని స్వాధీనపరచుకునేటువంటి దేవుని బిడలగా మనము నిలిచి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అబ్రహాము సంతానానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ వాగ్దాన పూర్వకమైనటువంటి వాక్యాన్ని పట్టుకొని ఈ పగటికాల సమయంలో నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ వాగ్దాన వాక్యాన్ని పట్టుకుని నువ్వు దేవుని సన్నిధిలో గనక ప్రార్థన చేయగలిగితే, నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి శత్రువు యొక్క ప్రతి గవిని నువ్వు స్వాధీనపరచుకోవటానికి ప్రభువే నీకు కృప చూపుతాడు. ఆమెన్ చెప్తారా? గట్టిగా ఒకసారి ప్రభువుకు స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,